Hi everyone, in this class we are going to discuss motion in a plane. That is, already manam part 1 already discussed chesukunam. That is, we have finished introduction part and some basic important topics. Okay, so in this class we will be discussing the further topics. Okay, so first chusukunnatlayite syllabus chudandi. Syllabus lo manam ninna ikkada multiplication of vectors by real numbers varaku ikkada varaku chesesam. Okay na, మీరు ఇంకా ఆ క్లాస్ చూడలేదంటే మీరు ఆ క్లాస్ ఇప్పుడు కూడా చూడవచ్చు, అవైలబుల్ గా ఉంది. ఓకే, ఇఫ్ యూ హావ్ వాచ్డ్ యూ కెన్ కంటిన్యూ ఫ్రమ్ దిస్ క్లాస్. ఓకే, సో అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ ప్లస్ దట్ ఈస్ బై గ్రాఫికల్ మెథడ్ అండ్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ మనం ఈ క్లాస్ లో చూద్దాం. ఓకే, సో వెక్టార్ అడిషన్ అండ్ దిస్ ఇస్ టోటల్ గా రేపు నేను చెప్తాను. ఓకేనా, టుమారోస్ క్లాస్ ఐ విల్ బి ఫినిషింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పార్ట్ టు దిస్ పార్ట్. ఈవెన్ అది ఒక మనకి 1 hour or 2 hours క్లాస్ అయినా సరే రేపు ఖచ్చితంగా ఈ టోటల్ టాపిక్స్ మొత్తం రేపటి క్లాస్ లో చెప్పేస్తాను. ఓకే, సో ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. ప్లస్ ఇది ఓన్లీ ఎంసెట్ కే కాకుండా, ఓకే, ఓన్లీ ఎంసెట్ కే కాకుండా మీ యొక్క ఐపీఈ ఇంటర్మీడియట్ కి కూడా యూజ్ అవుతుంది. ప్లస్ ఇది ఎంపీసీ అండ్ బైపీసీ రెండు స్టూడెంట్స్ కి, దట్ ఈస్ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ ఫీల్డ్, ఇద్దరికి కూడా ఈ రెండు స్ట్రీమ్స్ వాళ్ళకు కూడా ఈ క్లాసెస్ చాలా యూజ్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే విల్ బి డిస్కసింగ్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్. సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ అడిషన్? వెన్ వి యాడ్ ఏ ప్లస్ బి, దట్ ఈస్ వెన్ వి యాడ్ టూ నంబర్స్ ద రిజల్ట్ ఈస్ నోన్ యాజ్ అడిషన్ ఆఫ్. ఓకే, నా సబ్స్ట్రాక్షన్ అంటే ఏలో నుంచి మనం బి తీసేసాం అంటే ద రిజల్టెంట్ విల్ బి యువర్ సబ్స్ట్రాక్షన్ వాల్యూ. సో ఇక్కడ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ అంటున్నాం కాబట్టి దట్ ఈస్ వీఆర్ యాడింగ్ వెక్టార్ ఏ అండ్ వెక్టార్ బి. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేస్తున్నాము అంటే దట్ విల్ బి అడిషన్ ఆఫ్ వెక్టార్స్, సబ్స్ట్రాక్ట్ చేస్తే విల్ బి గెటింగ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్. బట్ హియర్ వీ విల్ బి డిస్కసింగ్ బై గ్రాఫిక్ మెథడ్, దట్ ఈస్ గ్రాఫికల్ మెథడ్ అని మనం పిలుస్తాం, గ్రాఫికల్ మెథడ్. ఓకే, సో గ్రాఫికల్ మెథడ్ అంటే ఇట్ మీన్స్ దట్ విల్ బి హ్యావింగ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ గ్రాఫ్స్ బై విచ్ విల్ బి సాల్వింగ్ అవర్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఫస్ట్ నేను ఒక వెక్టార్ తీసుకున్నాను. సపోజ్ దిస్ ఈస్ ఏ వెక్టార్, వేరే కలర్ తీసుకుంటే బాగుంటుంది. సో సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ ఏ వెక్టార్ ఏ, సపోజ్ ఇది వెక్టార్ ఏ అయింది అనుకోండి. సపోజ్ ఇఫ్ ఐ టేక్ అనదర్ వెక్టార్, సపోజ్ దిస్ ఇస్ బి, రైట్? ఇది ఈ డైరెక్షన్ లో ఉంది. Now this is B. Now if I want to add these two vectors, that is vector A and vector B, renditni add cheyalanukunte, I will be considering initially a common point. Okay, so e point nundi I will be drawing vector A. Okay, so vector A first draw chesesi. Now from the head of this, okay, so this is tail. Okay, now this is tail of vector. So this is known as head. Okay, so e head nundi I will be drawing the tail of the second vector. Okay, hope that is clear. Okay, e arrow mark manaku direction istundi because vector should have magnitude and direction. So this is vector B, right? So manam ikkada em chestam to get the resultant value. Okay, suppose this is vector A and this is vector B and we are adding, that is A plus B chestunnamu ante we will be getting, see, from this origin point only we will be drawing one vector which is known as resultant vector. Okay, deenni manam resultant vector antam, resultant vector ani antam. Okay na, so this value, that is R, will be equals to, R vector will be equals to vector A plus vector B. Hope that is clear. Okay, so this will be addition of vectors by graphical method. Okay, vector A vector B rendu consider chesukoni dani yokka manaki addition kavali ante will be getting by adding those two vectors by graphical method, that is resultant of, so this is known as resultant of the triangle. Okay na, so this is known as triangle law of vector addition. Okay, so manki parallelogram law kuda untundi, adi kuda manam discuss
చేసుకుందాం. సో ఇఫ్ ఐ కన్సిడర్ సేమ్ వెక్టార్స్ ఓకేనా, సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ గాట్ ఫర్ ఏ ప్లస్ బి. నా ఇప్పుడు నాకు బి ప్లస్ ఏ కావాలి అనుకుంటే వాట్ ఐ విల్ బి డూయింగ్, ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ కామన్ పాయింట్ హియర్ అండ్ ఇఫ్ ఐ డ్రా ఏ వెక్టార్ బి, ఓకే, ఎందుకంటే బి ప్లస్ ఏ మనకి కావాలి. ఓకే, సో దిస్ విల్ బి ద వెక్టార్ రైట్. ఈ వెక్టార్ మనకి మెయిన్ వెక్టార్స్ రైట్. ఈ దీన్నే మనం అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సో ఈ రెండు వెక్టార్స్ చూడండి, ఇఫ్ నాకు బి ప్లస్ ఏ కావాలి, ఆల్రెడీ వీ హ్యావ్ సాల్వ్డ్ ఏ ప్లస్ బి, నాకు బి ప్లస్ ఏ కావాలి అంటే ఫస్ట్ ఐ హ్యావ్ టు కన్సిడర్ బి వెక్టార్. ఓకే, సపోజ్ పాయింట్ క్యూ అనుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ ఎస్ రైట్. సో బి ప్లస్ ఏ కావాలి కాబట్టి బి యొక్క హెడ్ నుండి నాకు ఏ యొక్క టెయిల్ వస్తుంది. ఓకే, సో దిస్ విల్ బి వెక్టార్ ఏ రైట్. నౌ ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి ఐ విల్ బి గెట్టింగ్ రిజల్టెంట్ వెక్టార్. ఓకే, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ నుండి ఐ విల్ బి గెట్టింగ్ వెక్టార్, దట్ ఈస్ రిజల్టెంట్ వెక్టార్. ఓకే, ఆర్ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈస్ హియర్ బి బార్ ప్లస్ ఏ వెక్టార్. హోప్ దట్ ఈస్ క్లియర్. ఓకే, సో దిస్ ఈస్ వాల్యూ ఆఫ్ సి, ఐ విల్ బి రైటింగ్ హియర్. సో దిస్ ఈస్ బి ప్లస్ ఏ అండ్ దిస్ ఈస్ ఫర్ వెక్టార్ రిజల్టెంట్ ఏ ప్లస్ బి. ఓకే, సో దీన్నే మనం హెడ్ టు టెయిల్, ఓకే, హెడ్ టు టెయిల్ మెథడ్ అని కూడా అంటాము. ప్లస్ ట్రయాంగిల్ ప్లస్ ఇది మనకి ఒక ట్రయాంగిల్, ఓకేనా, ఒక ట్రయాంగిల్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి దీన్నే మనం ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్ కూడా అంటాం. ఓకే, సో మనకి ఎగ్జామ్ లో ఒకవేళ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్ ని డిఫైన్ చేయండి అని ఐపీఈలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ ఎంసెట్ లో చూసుకున్నట్టయితే మీకు వెక్టార్ ఏ ప్లస్ వెక్టార్ బి ఇచ్చేసి దాని యొక్క గ్రాఫికల్ ఆన్సర్ ఏముంటుంది అని 4 ఆప్షన్స్ 4 గ్రాఫ్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్లస్ మీకు ఏ ప్లస్ బి వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ వెక్టార్ ఉంటుందా లేదా అని కూడా మీకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం మీకు ఈ నెక్స్ట్ ఏదైతే చెప్తున్నానో అది జాగ్రత్తగా వినాలి. ఓకే, సో దట్ ఈస్ కమ్యూటేటివ్ అండ్ అసోసియేటివ్ లాస్. ఓకే, సో ఇవి మనం మ్యాథమెటిక్స్ లో చదువుతాం కదా, కమ్యూటేటివ్ అండ్ అసోసియేటివ్ లా. సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఏముంటుంది, సపోజ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ అయింది అనుకోండి, దెన్ విల్ బి సేయింగ్ దీస్ ఆర్ అండర్ కమ్యూటేటివ్ లా. సో ఒకవేళ అసోసియేటివ్ ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి, సపోజ్ ఈ రెండు ఒక ప్లస్ వాల్యూ అయి ఉండే, దాని తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇది ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్ ని ఏదైనా ఫాలో అవుతే విల్ బి సేయింగ్ దట్ ఈస్ ఫాలోయింగ్ అసోసియేటివ్ లా. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, వెక్టార్స్ విల్ బి ఫాలోయింగ్ కమ్యూటేటివ్ అండ్ అసోసియేటివ్ లాస్. మీకు క్వశ్చన్లు దట్ ఈస్ ఎంసీక్యూస్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, వెక్టార్ విల్ బి ఫాలోయింగ్ కమ్యూటేటివ్ అండ్ అసోసియేటివ్ లాస్. సపోజ్ బోత్ ఆర్ ట్రూ, ఓన్లీ ఫాలోస్ కమ్యూటేటివ్ లా, లేదంటే ఓన్లీ ఫాలోస్ అసోసియేటివ్ లా అండ్ డజంట్ ఫాలో ఎనీ లా. ఓకే, సో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చేస్తే యూ హ్యావ్ టు సెలెక్ట్, ఇట్ విల్ బి ఫాలోయింగ్ బోత్ ద లాస్. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ మీకు ఐపీలో కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఇది అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే నల్ వెక్టార్ కాన్సెప్ట్. ఓకేనా, వాట్ ఈస్ నల్ వెక్టార్? సో నల్ వెక్టార్, ఓకే, నల్ వెక్టార్ అంటే ఏంటి? సి, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ నల్? నల్ మీన్స్ జీరో రైట్. సో జీరో వెక్టార్ వి హావ్ టు డిస్కస్. సో జీరో వెక్టార్ ఎలా ఉంటుంది సార్? వెక్టార్ ఈస్ ఏ క్వాంటిటీ విచ్ హ్యాస్, సి, వెక్టార్ ఈస్ ఏ క్వాంటిటీ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్. ఓకే, సో ఈ రెండు ఉన్నవి కూడా మనకి నల్, జీరో వాల్యూ ఎలా అవుతుంది అంటే, సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ వెక్టార్ ఏ అండ్ ఫ్రమ్ దిస్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ టు సర్టెన్ పాయింట్ ఓ అనుకుందాం. సో ఓ అండ్ క్యూ అనుకుందాం, సపోజ్ దిస్ ఇస్ వెక్టార్ ఏ అండ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఓ టు క్యూ. Now, from the same point, it is returning back and covering the same distance. So, again, it is coming back to this position. Okay? So, this is minus A value, right? Is it clear? So, ikkada
టోటల్ గా డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ హియర్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో, రైట్? బికాస్ దిస్ ఇస్ ప్లస్ అండ్ దిస్ ఇస్ మైనస్. సో టోటల్ రిజల్టెంట్ ఏమవుతుంది? నేను సపోజ్ దీన్ని ట్రయాంగిల్ లా కూడా చేసిన అప్లై చేసిన మైనస్ ఏ, రైట్? సో ఇఫ్ ఐ సింప్లిఫై దిస్ ఐ విల్ బి గెటింగ్ ఏ మైనస్ ఏ, రైట్? సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు జీరో. సో దిస్ ఇస్ జీరో, దట్ ఈస్ నల్ వెక్టార్. ఓకే, హోప్ దట్ ఈస్ క్లియర్. మీకు ఏదైనా అర్థం కాలేదంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ బి రిప్లైయింగ్ యూ. ఓకే, ప్లస్ నల్ వెక్టార్ ఇంకో దగ్గర కూడా మనకి జీరో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ ఇఫ్ ఎనీ వెక్టార్ ఈజ్ ఏ అనుకుంటే దాన్ని మనం ఒకవేళ జీరోతో మల్టిప్లై చేసేస్తే ఇట్ విల్ బి ఏ నల్ వెక్టార్. ఓకే, ఇఫ్ జీరో ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఏ, ఇది కూడా మనకి నల్ వెక్టార్ గా రిజల్ట్ ఇస్తుంది. ప్లస్ ఏ మైనస్ ఏ అయింది అనుకోండి, ఏ వెక్టార్ మైనస్ ఏ వెక్టార్ అయింది అనుకోండి, దెన్ ఇట్ విల్ బి గివింగ్ నల్ వెక్టార్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్ దిస్. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ నల్ వెక్టార్, దట్ ఈస్ ఒకవేళ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి సేమ్ రిజల్ట్ సేమ్ వాల్యూతో ఒకవేళ రిటర్న్ అవుతే దట్ విల్ బి నోన్ యాజ్ నల్ వెక్టార్. ఒకవేళ డిస్ప్లేస్మెంట్ జీరో అయితే దాని యొక్క వాల్యూ మనకి జీరో, దట్ ఈస్ నల్ వెక్టార్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వీ హ్యావ్ టు డిస్కస్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్. ఓకే, సో మనం అడిషన్ చూసుకున్నాం. ఓకే, నౌ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్. సో సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ మీరు చూసినట్టయితే, సి సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్ లో విల్ బి కన్సిడరింగ్ అడిషన్ ఓన్లీ. ఓకే, అడిషన్ ని మనం కన్సిడర్ చేసుకుని సబ్ట్రాక్షన్ ని మనం డిఫైన్ చేయబోతున్నాం. దట్ ఈస్ మనం ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్ రెండు కన్సిడర్ చేసుకుని ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అపోజిట్ డైరెక్షన్, దట్ ఈస్ మైనస్ బి అనుకోని, విల్ బి డూయింగ్ ఏ ప్లస్ ఆఫ్ మైనస్ బి. ఓకే, సో మనకి ఆల్రెడీ అడిషన్ తెలుసు కాబట్టి ఇది అర్థం చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సపోజ్ ఈ వెక్టార్ ఏ అనుకుందాం. సో ఈ వెక్టార్ ఏ దట్ ఈస్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్. నౌ ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ వెక్టార్ బి, ఓకే, సో విచ్ ఈస్ ఇంతకుముందు కన్సిడర్ చేసుకున్న సేమ్ వెక్టార్. సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ వెక్టార్ బి, ఓకే, సో దిస్ ఈస్ వెక్టార్ బి, రైట్? సో వెక్టార్ బి అండ్ దిస్ ఈస్ వెక్టార్ ఏ. ఇఫ్ ఐ వాంట్ టు, దట్ ఈస్ ఐ వాంట్ ద వాల్యూ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఏమవుతుంది, ట్రయాంగిల్ లా ఆఫ్ అడిషన్ మనం చూసుకున్నట్టయితే, ఇఫ్ ఐ కన్సిడర్ వెక్టార్ ఏ, ఓకే, రైట్, దిస్ ఈస్ వెక్టార్ ఏ, మనం వెక్టార్ బి ఒకవేళ పాజిటివ్ అయితే ఎలా చేస్తాం? సో దిస్ విల్ బి ఏ వెక్టార్ బి పాజిటివ్ వాల్యూ, రైట్? సో దిస్ విల్ బి వెక్టార్ బి పాజిటివ్ వాల్యూ. అదే మనకి వెక్టార్ బి యొక్క నెగటివ్ వాల్యూ ఏమవుతుంది? సో అగైన్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు ఇన్ దిస్ డైరెక్షన్. హోప్ దట్ ఈస్ క్లియర్. ఓకే, సో ఇది మనకి వెక్టార్ మైనస్ బి. ఓకే, సో మనకి దీని యొక్క వాల్యూ కావాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద రిజల్టెంట్, రైట్? దీని యొక్క రిజల్టెంట్ ఇదే కదా. సో ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్ ఇట్ ఈస్ ఫాలోయింగ్. సో రిజల్టెంట్ విల్ బి ఆర్ అనుకుంటే ఇట్ విల్ బి ఏ మైనస్ బి, దట్ ఈస్ ఏ ప్లస్ మైనస్ బి ఉంది కదా. సో ఇది నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏ మైనస్ బి మనకు రిజల్టెంట్ వాల్యూ అవుతుంది. సో మీకు ఈజీగా అర్థం అవ్వాలి అని ఇక్కడ నేను ప్లస్ వాల్యూ కూడా ఇచ్చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి, సో దిస్ విల్ బి ఏ ప్లస్ బి, రైట్? ఏ ప్లస్ బి. సో ఇక్కడ మనకి హెడ్ అండ్ దిస్ ఇస్ టెయిల్ అండ్ ఇక్కడ మనకి దిస్ ఇస్ టెయిల్ అండ్ దిస్ ఇస్ హెడ్ అగైన్. ఓకే, సో దిస్ ఇస్ ఏ మైనస్ బి వాల్యూ అండ్ దిస్ ఇస్ ఏ ప్లస్ బి వాల్యూ. హోప్ గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ వెక్టార్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఇస్ క్లియర్. ఓకే, సో దిస్ వాజ్ అవర్ టుడేస్ క్లాస్. So thank you everyone for the watching the video. We'll be discussing the remaining topics tomorrow. Okay na, repati class lo manam motion in a plane, okay, motion in a plane total ga finish cheyabothunnam. So chala important kabatti I request you to please forward this video to your friends and ask them to subscribe, and you don't forget to like this video. Okay, thank you for watching the video, please share with your friends.